నీళ్లు నిధులు నియామకాల పేరిట విద్యార్థుల త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తన గుండాలతో దాడులు చేయిస్తోందని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీవీపీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకుడు సురేష్ యాదవ్పై ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు దాడి చేయడాన్ని ఖండిస్తూ బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కారుపోతు రేవంత్, శివకుమార్, లక్ష్మణ్, విఘ్నేష్, నాగరాజు, రాజీవ్, మహేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. నిన్న అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత సురేష్ యాదవ్ మీద బాల్క సుమన్ అంచరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీకల దాకా దాగి రాడ్లు పట్టుకొని వచ్చి సురేష్ యాదవ్ మీద దాడి చేయడం, దాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే చేయక జారీ చేస్తూ ఉండాలి. ఈరోజు విద్యార్థులు ఆత్మ బలిదానం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చి 8 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇంతవరకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులు అడిగితే అదే విద్యార్థుల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఏబీవీపీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సురేష్ యాదవ్ అనే ఒక బడుగు బలహీన వర్గాల విద్యార్థి నాయకుల మీదే అర్ధరాత్రి ఎవరైతే బాల్క సుమన్ చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడో అతని యొక్క అనుచరులు బీరు బాటిళ్లతోని ఇనుప రాడ్లతోని దాడి చేయడం, ఇది ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే బాల్క సుమన్ రాజీనామా చేయాలి, బాల్క సుమన్ అంచెలను వెంటనే అరెస్ట్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల ఏబీవీపీ అన్ని యూనివర్సిటీల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం, మేధావుల లోకం ఉద్యమం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. విష్ణువర్ధన్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఇలా నీళ్లు నిధులు నియామకాలు అనే పేరిట ఇలా ఉద్యమాన్ని నడిపించి దానికోసం ఎంతో మంది విద్యార్థులకు ఆత్మ బలిదానం చేసుకుని ఇవాళ తెలంగాణ సాధించుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క ఉద్యోగాన్ని మార్గం చేపట్టకుండా ఇలా విద్యార్థులతో నిరుద్యోగులతో చెరగాటు మాడుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా యావత్ విద్యార్థులకు ప్రశ్నిస్తుంటే ఇవాళ మాకు ఇబ్బంది అవుతుందని ఒకే రీజన్తో ఇవాళ కేసీఆర్ అతను అనుచరుడైనటువంటి భారత సుమను అనుచరుల చేత ఇవాళ యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేయించడం జరుగుతూ ఉన్నది. ఖబర్దారు కేసీఆర్ గుర్తుపెట్టుకో, ఇలా ఏ విద్యార్థులైతే వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణను అనుభవిస్తూ ఉన్నామో అదే విద్యార్థులంతమై అందరం ఏకమై ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలా ఉద్యమాన్ని చేపట్టి నీ గోరి గడతం కొడుకు గుర్తుపెట్టుకో, ఇవాళ నువ్వు దాడి చేసినటువంటి మల్లేష్ యాదవ్ ఏదైతే ఉన్నాడో అలాగే సురేష్ యాదవ్ ఏదైతే ఉన్నాడో ఆయనకు దాడి చేసిన వాళ్ళు ఏమంటే పోలీసులు వాళ్ళకి న్యాయం చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఉద్యమాన్ని చేస్తుంది అనే విషయాన్ని వెల్లడిస్తూ ఉన్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ శాఖ తరఫున ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల త్యాగాల పునాదులపైన నిర్మాణం చేసుకుని యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాల పేరిట ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయ విద్యార్థి నేత సురేష్ యాదవ్ అడిగిన పాపానికి ఆ యొక్క విద్యార్థి నాయకుని పైన ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అవలంబిస్తున్న విధానాల వ్యతిరేకంగా పోస్టు పెట్టిన కారణంగా ఈ యొక్క బాల్క సుమన్ అనుచరులు ఈ యొక్క కేసీఆర్ అనుచరులు ఇక చలామణి అవుతున్న బాల్క సుమన్ ఈరోజు సురేష్ యాదవ్ పైన దాడి చేసి అతన్ని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఖబర్దార్ కేసీఆర్ గుర్తుంచుకో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నీ యొక్కని కారణంగా రాలే, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అందరు కలిసి సాధించుకున్న రాష్ట్రంలో నువ్వు అదే విద్యార్థుల పైన దాడులు చేస్తున్నావు, ఖబర్దార్ గుర్తుంచుకో. కేసీఆర్ ఇప్పటికైనా ఈ యొక్క సురేష్ యాదవ్ పైన దాడి చేసిన నిందితుల పైన బాల్క సుమన్ అనుచరుల పైన వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని
పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి నిన్ను గద్దెదించుతామని చెప్పేసి కూడా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నీకు హెచ్చరిక జారీ చేస్తుంది. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ బాల్క సుమన్, నీకు బల్బు సుమన్ కాదు, నువ్వు బల్బు సుమన్. నీ బల్బుని అంచడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఏకమై నిన్ను గద్దెదించేదాకా, నిన్ను అరెస్టు చేసేదాకా ఉద్యమం చేస్తామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది. ఖబర్దార్ కేసీఆర్.